అందరికీ నమస్కారం. ఏం మాట్లాడాలి ఇప్పుడు? ఇందాక మన తమన్ను, తర్వాత అరవింద్ గారు, నాకేమీ రాదు రాదంటూ పూజ, వీళ్ళందరూ ఇంత బాగా మాట్లాడేసిన తర్వాత సార్ కష్టం సార్ మాట్లాడడం. రా దీనికంటే రాయడం తేలిక యాక్చువల్లీ. రికార్డ్ చేసుకుని దీన్ని స్క్రిప్ట్ కింద మార్చిన రోజులు ఉన్నాయి. సో అలా మాట్లాడగలం రాసులుగా. ఒక సంవత్సరమైంది సినిమా రిలీజ్ అయ్యి, దానికంటే కరెక్ట్గా ఒక సంవత్సరం ముందు అంటే 2 సంవత్సరాల క్రితం అరవింద సమేత రిలీజ్ అవడానికంటే ముందు బన్నీ గారి ఆఫీస్ బాల్కనీలు ఇద్దరం కూర్చుని బ్లాక్ కాఫీ తాగుతూ ఏదైనా ఒక సినిమా చేద్దాం, ఏం చేద్దాం, ఎలా చేద్దామని ఇద్దరికి ఏ రకమైన క్లారిటీ లేకుండా ఇద్దరం తలకే గోకుండా ఒకళ్ళొకళ్ళు చూసుకుని ఏదో ఒకటి చేద్దామని మాత్రం ఫిక్స్ అయ్యాం. అది ఈ 2 సంవత్సరాల జర్నీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో మొట్టమొదటి బీజం దీనికి అక్కడ పడింది. సో అది అక్కడి నుంచి మొదలై కథగా మారి దీంట్లో బన్నీ వాసు ఎంకరేజ్మెంట్ ఒకటి నేను మర్చిపోలేంది, ఇక్కడ కనిపించట్లేదు బట్ ఖచ్చితంగా అతన్ని కూడా మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఈ కథని ఫస్ట్ విన్నవాళ్ళు బాబీ ఉన్నారు, బన్నీ గారు వాళ్ళ బ్రదరు. సో ఆయన తాలూకు ఎంకరేజ్మెంట్ కానీ అది అయిన తర్వాత కొన్ని రోజుల పాటు మేము మాట్లాడుకున్న తర్వాత చిన్నబాబు గారికి చెప్పి అదైన తర్వాత ఫైనల్ వర్షన్ మేము అరవింద్ గారికి ఇచ్చాం. ఆయన లేచి బన్నీ గారి కాన్ఫరెన్స్ రూమ్లో షేక్ హ్యాండ్ ఇచ్చిన మూమెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. సో అక్కడతో ఆయన ఇంకా ఓకే ఇంక మరి షూటింగ్ మీరు ఎప్పుడు అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి అని చెప్పి లేచి వెళ్ళిపోయారు అంతే. సో దట్స్ ద మూమెంట్ వీ సీల్ ద ఫిల్మ్, ఎస్ వీఆర్ డూయింగ్ దిస్, దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. అదైన తర్వాత ఇంకా ఎవ్రీడే దీన్ని మేము వెతుకుతూనే ఉన్నాం, దీన్ని ఎంత బెటర్ చేయగలమో ఆలోచిస్తూనే ఉన్నాం. అంటే ప్రతి క్షణం ఇది తప్ప వీరేమి ఆలోచించాలా, అసలు ఆలోచించనివ్వాల ఈ సినిమా అంటే అంత డిమాండ్ చేసింది మా దగ్గర నుంచి. అంటే ప్రతి క్షణం అంటే లాస్ట్ మినిట్లో సినిమా కంప్లీట్ అయిపోయి మొత్తం ఎడిట్ కంప్లీట్ అయిపోయింది రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకసారి అందరికీ చూపిస్తున్నప్పుడు బాబీ ఒక సీన్ బాగాలేదని చెప్పారు, దాన్ని మళ్ళీ రీషూట్ చేసాం. అంటే మేమందరం కూడా కన్విన్స్ అయ్యాం, దాన్ని మళ్ళీ రీషూట్ చేసాం. అంటే ఇది ఎంత అడిగిందంటే మమ్మల్ని అంత పని చేయించింది మాతో. అండ్ థ్యాంక్స్ బాబీ గారు, అది చాలా మంచి సజెషన్, నేను అప్పుడే చెప్పాను బట్ ఇది స్టేజ్ మించి నేను చెప్పాలని అనుకుంటున్నాను అందుకని మీకు చెప్తున్నాను. అండ్ అలాగే తమన్ అసలు ఫస్ట్ అసలు సామజవర్గమన సాంగ్ ఇచ్చిన దగ్గర నుంచి దాన్ని కంప్లీట్ చేసి మేము షూటింగ్లో ఉండగా మాకు ఆ ట్రాక్ పంపించాడు. అది విన్న వెంటనే అసలు వినోద్ గారు ఇప్పటికీ షాక్ అయిపోయింది నాకు గుర్తుంది. తమను ఇప్పటికీ వినోద్ గారు అయితే అసలు దాని గురించి అసలు ఈ సాంగ్ ఎట్లా తీయాలని ఆ రోజు నుంచి ఆయన టెన్షన్ పడిపోయాడు ఆ సాంగ్ విన్న దగ్గర నుంచి. సో అది ఫస్ట్ దాని వైలిన్ పీస్ ఒక్కటే వినిపించాడు నాకు తమన్. అది విన్న వెంటనే ఎక్సైట్ అయిన వెంటనే బన్నీ గారికి ఫోన్ చేసి ఆయన పార్క్ అయితే పిలిపించి జస్ట్ ఆ వైలిన్ పీస్ మాత్రం వినిపించాం. అంటే పాట లేదు ఏం లేదు, కేవలం ఒక వైలిన్ ప్లే చేసి వినిపించాడు అంతే. సో అంటే అది ఆ జర్నీ ఇక్కడ దా తీసుకొచ్చింది తమన్. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఇది ఒక లవ్ అఫేర్. యాక్చువల్గా మనకి సినిమాతో ఒక లవ్ అఫేర్, అమ్మాయిని ఫస్ట్ టైం ఎప్పుడు చూసాం అప్పుడు వర్షం పడుతుంది కదా, పడుతున్నప్పుడు అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుని వస్తుంది అని మనం ఎట్లా ఒక లవ్ అఫేర్ ఎలా ఉంటుందో ఈ సినిమా ఒక లవ్ అఫేర్. ప్రతి విషయం వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు కరెక్టే కదా, మనం పార్క్ అయితే అప్పుడు అట్లా మాట్లాడుకున్నాం. అట్లాగే పూజాకి మేము అక్కడ ఏదో షూటింగ్ చేస్తుంటే చెప్పాను సామాజవర్గమన ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో తీస్తామని చెప్పి, లేదు దీన్ని ప్యారిస్కి షిఫ్ట్ చేస్తామని చెప్పే. సో ఎందుకంటే సాంగ్ సక్సెస్ ఓహో ఇప్పుడు మనం ప్యారిస్ దాకా పంపిస్తుంది అనమాట. సో ఇట్లా ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది. అలాగే ఏమంటారు దాన్ని తబ్బు గారు సెట్లోకి వచ్చిన రోజు ఇంకా గుర్తుంది మాకు, ఎందుకంటే నేను తబ్బు గారి ఫ్యాన్ని. ఆవిడ అసలు సెట్లోకి రావటం అంటే అసలు నేను బన్నీ ఇద్దరం ఏంటి తబ్బు గారు మన సినిమాలో యాక్ట్ చేస్తున్నాం నిజమే కదా అని మేము ఇద్దరం అనుకున్నాం. సో అట్లా ఆ ఇంటర్వెల్ సీన్ షూట్ చేసేటప్పుడు అసలు ఎంత టెన్షన్ పడ్డాం అంటే దోస్ 4 డేస్ మాత్రం చాలా క్రూషియల్ డేస్, క్లైమాక్స్ కంటే కూడా క్రూషియల్ డేస్ మేము ఫీల్ అయింది. అంటే ఈ 4 రోజులు పాస్ అయితే నాకు తెలిసి మనం ఈ సినిమా గట్టెక్కేసామని అనుకున్నాం. అంతలాగా అసలు బన్నీ అయితే ఒక్క సెకండ్ కూడా అటు ఇటు షిఫ్ట్ అవ్వకుండా కూర్చున్నాడు. అసలు మా ఇద్దరికి మెళ్ళ పట్టేసి తలనొప్పి వచ్చేసింది. ఇప్పటికీ గుర్తుంది ఆ 2 రోజున 3 రోజున బోయపాటి సీన్ గారు ఆ సెట్లోకి వచ్చారు, ఆయనతో ఏం మాట్లాడానో కూడా గుర్తులేదు నాకు ఇప్పటికీ. సో అంటే ఒక బ్లర్లో ఆయన వచ్చి వెళ్ళిన విషయం మాత్రమే గుర్తుంది.
ఇలా ప్రతి మూమెంట్ వెనక్కి తలుచుకుంటుంటే ఆ రోజు ఈశ్వరీరావు గారు యాక్చువల్గా ఆవిడ మాకు రిఫరెన్స్ పాయింట్. ఆవిడ మీద ఫస్ట్ షాట్ పెట్టగానే ఆవిడ యాక్ట్ చేసిన విధానం చూసి అసలు నేను బన్నీ ఇమేజ్ అయిపోయాము, వినోద్ గారు అందరం సెట్లో ఉన్న అందరం. సో మాకు అనిపించింది ఇంకా ఈ సీను బతికేసింది, ఇంక దీని గురించి మనం ఆలోచించక్కర్లేదు అని. సో ఇట్లా ప్రతి విషయం వెనక్కి తిరిగి చూసుకుంటుంటే ప్రతి వాళ్ళు అంటే ఒక గొప్ప ఇల్లు మన ముందు నిలబడడానికి మనకి కనపడని ఎన్నో ఇటుకలు ఉంటాయి వెనకాల, దానిపైన సిమెంటు, దానిపైన ప్లాస్టరింగ్, దానిపైన పెయింటింగ్ రావటం మూలంగా ఆ లోపల ఇటుకలు కనపడవు కానీ అవే లేకపోతే గోడ లేదు కదా. సో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దీని వెనకాల. అండ్ వసంత గారు, వసంత గారు సినిమా చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో ఆవిడ చిన్న కరెక్షన్ అడిగారు, వెంటనే ఇమ్మీడియట్గా మేము డిలీట్ చేసిన సీన్ పట్టుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి ఎడిట్ చేసి ఆవిడకి చూపించాం, అండ్ ఇమ్మీడియట్లీ షీ లైక్డ్ ఇట్. ఇట్లా ప్రతి విషయంలోనూ ప్రతి వాళ్ళ ప్రేమ, మేము మా వల్ల తప్పు జరగకూడదని చెప్పి మమ్మల్ని ప్రతి వాళ్ళు ఎంతలాగా మమ్మల్ని డైరెక్ట్ చేశారు అంటే మేబీ వాళ్ళందరి లవ్ కూడా అది మల్టిప్లై అయితే జనంతాలకు ప్రేమ అయింది అంతే. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రేక్షకుల్లో భాగమే కాబట్టి వాళ్ళు 10 మంది అయితే అది 100 కోట్లు అయింది, అంతే తేడా. సో అందుకని వాళ్ళ ప్రేమ అంతలా మల్టిప్లై అయింది అనిపించింది నాకు. అండ్ ఈ సినిమాకి మొదటి నుంచి గట్టిగా నిలబడున్నది బన్నీ, ఎందుకంటే ఈ సినిమా ఇట్లాగే రావాలి, ఇంకో రకంగా రాకూడదు, దీనికోసం నేను ఏమైనా చేస్తాను, దీనికోసం నేను ఏమైనా ఇస్తాను అంటే ఇంకా అంత టైం ఇవ్వటం అనేది సామాన్య విషయం కాదు. అంటే అసలు రెస్ట్లెస్నెస్, వాచ్ చూసుకోకుండా సినిమాలో అతనికి వాచ్ ఉంటుంది కానీ సినిమా చేసేటప్పుడు మాత్రం బన్నీ గారికి వాచ్ లేదు. సో అంతలాగా నాతో పాటు ఉన్నందుకు, అంటే నాతో పాటు నేను ఏది డిస్కస్ చేసినా దాంతోపాటు ఇమ్మీడియట్గా అదే ఎంతుతోటి వచ్చి నాతో పాటు కూర్చున్నందుకు, అంటే దీన్ని పబ్లిసిటీ ఎలా చేయాలని మేము మాట్లాడుకోవడానికి పిలిచినా కూడా ఆయన ఓకే నేను వస్తాను అని చెప్పి వచ్చేవారు. సో ఇప్పుడు ఆయనకి తెలియకుండా మేము సర్ప్రైజ్ చేసినదల్లా ఏముందంటే ఈ సినిమా మొత్తం మీద ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ పాట ఒక్కటే ఆయనకి మేము సర్ప్రైజ్ చేసింది. ఈ పాట ఒక్కటే మేము సర్ప్రైజ్ చేసిన తప్ప మిగతా ఏమీ ఆయనకి తెలియకుండా జరగలే. అంటే అంతలాగా మాతో పాటు అంటే ఒక యాక్టర్లా కాకుండా వెనకాల టెక్నీషియన్లు వచ్చేసి మాతో పాటు కలిసిపోయి ట్రావెల్ చేశాడు. అండ్ అరవింద్ గారు, చిన్నబాబు గారు, వంశీ, పీడి గారు, గీతార్ట్స్ టీము, ఎవ్రీబడి అంటే మొదటి నుంచి చివరి దాకా ప్రతి దానికి దేనికైనా సరే మీరు ఇట్లా అడగండి, అది జరగకపోతే చూడండి అన్నట్టుగా ఎవరు చేయగలిగిన పని వాళ్ళు, మేము డెలిగేట్ చేయకపోయినా సరే ఇది మాది అనుకుని చేశారు. సో అందుకని మొదటి అరవింద్ గారి దగ్గర నుంచి, చిన్నబాబు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి లాస్ట్ మేనేజర్ మహేష్ వరకు, అంటే సినిమా మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసిన మహేష్ వరకు ప్రతి వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే నా అసిస్టెంట్ డైరెక్టర్స్, అంటే ఇంత కాస్ట్ ఉన్న ఈ సినిమాకి షెడ్యూల్ ఎటువంటి సామాన్య విషయం కాదు, అందుకు సత్యం గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. అండ్ అలాగే పూజాకి చెప్పకూడదు కానీ బాయ్ ఫ్రెండ్ అయిన నా అసోసియేట్ డైరెక్టర్ ఆనంద్. సో ఎందుకంటే రోజు పొద్దున్నే అతను మొత్తం కథ పూజకి చెప్తుంటే పూజ పడుకోవడానికి ట్రై చేసేది, అంటే మొత్తం ఫుల్ ఫిల్మ్ అతను పొద్దున్నే ఒక నేరేషన్ ఇస్తాడు పూజకి. సో అందుకని ఇంక ఎన్నిసార్లు వింటాను నేను ఈ కథ అనే లెవెల్కి పూజని ఇబ్బంది పెట్టాడు. సో ఇట్లా చాలామంది అంటే లాస్ట్ క్లాప్ అసిస్టెంట్ వరకు అందరూ కూడా అంటే అదే ప్రేమతో అదే ఇష్టంతో పనిచేశారు. అండ్ వినోద్ గారు పొద్దున్న మేమిద్దరం మార్నింగ్ 6:30 to 7:00 హాఫ్ అన్ అవర్ మా కీలకమైన సమయం, ఇద్దరం కాఫీ తాగుతూ, ఇద్దరం నేను బ్లాక్ కాఫీ ఆయన టీ తాగుతూ, ఇద్దరం ఎవ్రీడే సీన్ని ఎట్లా బెటర్ చేయాలి, దాన్ని ఎలా స్టేజ్ చేయాలి ఆలోచించేవాళ్ళం. అప్పుడు ఆయన వైపు నుంచి వచ్చిన సజెషన్స్ కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ ప్రతిదీ సినిమాకి చాలా 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 వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే అసలు తమన్తో సిట్టింగ్ అంటే రాములు రాముల సిట్టింగ్ అసలు మేము చేసాం ఏం తమన్, అది ఒక వండర్. మేమిద్దరం కాసర్ల శ్యామ్ రైటరు కూర్చుని అసలు ఒక 1 అవర్ మాట్లాడుకుంటున్నాం. ఆ మాటల్లోంచి బంటు అనేవాడికి లవ్ స్టోరీ, వాడికో బైకు, వాడు ఓల్డ్ సిటీలో గెలిచి బిర్యానీ కోసం బయలుదేరుతూ ఉండటం, వాళ్ళందరూ మందు కొట్టడం, ఇట్లా ఒక కథ వచ్చేసింది, ఆ కథే సాంగ్ అయిపోయింది. అండ్ అలాగే ఈ సినిమాలో స్క్రీన్లో సైజు తక్కువైనప్పటికీ చాలా ఇంపాక్ట్ కావాలి ఎవరు అంటే నేను సముద్రకని గారు కావాలని కోరుకున్నాను. ఆయన ప్రకాష్ గారు ఒకసారి పైకి రావాలని, సార్ ఎక్కడ ఉన్నారు ప్రకాష్ గారు, మీరు ఎలాగే సెట్లేసి వెనకాల ఉంటారు కనీసం ఇప్పుడైనా పైకి రండి సార్,
వంశీ నువ్వు కూడా పైకి రావాలి, మళ్ళీ కూర్చొని రిలాక్స్ అయితే కుదరదు వేళ. ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారిని అలాగే పీడి ప్రసాద్ గారిని, పీడి ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారో కోరుకుంటున్నాను, ఇక్కడెక్కడో ఉన్నట్టుగా ఇందాక చూశాను నేను. సో మేము కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటుంటే బంటుకు స్టోరీ, ఆ స్టోరీలోంచి సాంగ్ వచ్చేసింది. దాని తర్వాత ఈ సినిమాలో నిడివి తక్కువైనా నాకు సముద్రకని గారు కావాలో క్యారెక్టర్ కనుకున్నాను. ఆయన అడగగానే ఇమ్మీడియట్గా వచ్చి చాలా ప్రేమతో నా కోసం పనిచేశారు. అండ్ సార్ ఇంటర్వెల్ అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్, ఆ రెండు ఉండటం మూలంగా అసలు, అండ్ చిత్తరాల సిరపడం మీరు చాలా స్పెషల్ సార్ నిజంగా. అంటే ఆ పాటను వేరే లెవెల్కి తీసుకెళ్ళి నిజంగా మాకు లాస్ట్ మినిట్లో వచ్చిన ఐడియా. సో అండ్ లవ్ యూ సార్. నేను సామాన్యంగా మగవాళ్ళకి మాట చెప్పను మీకు చెప్తున్నాను. అతను వెనకాల సునీల్ అనే అతను నన్ను సర్దడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను తర్వాత మాట్లాడతాను నేను. అండ్ సునీల్ ఇందాక అన్నాడు ఈ సినిమా ఎంతో ఊపిచ్చిందంటే, యాక్చువల్గా ఈ సినిమాలో సునీల్కి నేను ఒకటే అన్నా, నువ్వు నాకు ఉండు అంతే, కావాలంటే వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపో కానీ నవ్వుతూ ఉండు, నువ్వు సీరియస్గా ఉండకని చెప్పాను నేను. నువ్వు ఉండు చాలు అంతే, సరదాగా నాతో ఉండు చాలు, మన ఇద్దరం కలిసి పంజాగొట్ రూమ్లో కలిసి మా ఇద్దరికి ఎన్నో పవర్స్ ఉండేవి. మీకు ఎవరికి తెలియదు, మేము పంచుకోలేదు ఎవరు, ఎందుకంటే అతను చెప్పనా నేను వద్ద పర్లేదు. కొన్ని పవర్స్ ఉన్నాయి మన పవర్స్. ఏంటంటే యాక్చువల్గా నేను వాడికి చాలాసార్లు ఇవి చేసి, మీ ఇద్దరం పడుకున్నప్పుడు శీతాకాలంలో కింద పడుకునే వాళ్ళం, ఫ్యాన్ తిరుగుతుండే చాలా చలి ఉండేది, నేను నా పవర్స్ వాడి ఆ ఫ్యాన్ ఆఫ్ చేసేవాడిని. ఎందుకంటే అట్లా చూస్తూ పిలుస్తుంటే ఆడు ఇంకా తట్టుకోలేక ఇది ఎలాగ ఆపడని ఆడే లేచి పాపం ఆపేవాడు. సో ఆ రకంగా మీ ఇద్దరం ఎన్నో అలా, వాడు అలాగే కావాలని ఏంటంటే లోపల మంచినీళ్ళు కావాల్సి వచ్చినా సరే వాడు తాకుండా ఉంటే నేనే తీసుకొచ్చేవాళ్ళు, అలా ఒకళ్ళొకళ్ళు సైకో కైనెసిస్ అని కొన్ని ప్రయోగాలు అవి చేసాం మీ ఇద్దరు. సో ఆ రోజుల నుంచి ఎంత సరదాగా ఉన్నావు అట్లా జస్ట్ ఊరికే సెట్లో ఉండు చాలు నువ్వు, నాకు అంతకు మించి ఇంకేం అక్కర్లేదు, జస్ట్ ఐ వాంట్ టు హ్యావ్ దట్ ఏమంటారు దాన్ని, ఆ వింటేజ్ సునీల్ కావాలి అని నేను కోరుకున్నాను. అది నాకు ఇచ్చాడు. ఎస్పెషల్లీ ఆ బోర్డ్ రూమ్ సీన్లో బన్నీ అతను కలిసి ఆ పైకెక్కి ఎంజాయ్ చేసేది వాడేడి అని, పైకెక్కి డ్యాన్స్ చేసేస్తాను చేసే నువ్వు అయితే. సో అసలు ఆ సీన్ అసలు మేమైతే థియేటర్లో మీరు ఎంత ఎంజాయ్ చేశారో, షూట్ చేసేటప్పుడు మేము అంత ఎంజాయ్ చేసాం. అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్లు మాత్రం అంత ఎంజాయ్ చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే అది 2 రోజులు అని చెప్పి 6 రోజులు తీసాం అందుకని. సో ఇంకా ఎక్కువ చేసాం, అదిగో సుశాంత్ కూడా చెప్తాడు ఇంకా ఎక్కువ అని. సో అసలు ఇంకా సుశాంత్ కానీ అండ్ నివేద కానీ తబ్బు గారు కానీ, అంటే ఒక ఎక్స్పీరియన్స్ కాదంటే, నేను చెప్పే కదా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి డ్రాయింగ్ రూమ్లో కూర్చుని కబుర్లు చెప్పుకుని మధ్య మధ్యలో షాట్లు తీస్తూ ఉండేవాళ్ళం అన్నట్టుగా ఈ సినిమా చేసాం. అండ్ కొన్ని జ్ఞాపకాలు మన గుండెలకు ఎంత దగ్గరగా ఉంటాయంటే వాటిని ఎప్పటికీ మన ఆల్బంలో పెట్టుకుని, మన ఇంటికి ఎవరు వచ్చినా చూడండి, మన పెళ్ళి అయిన కొత్తలో మొదటి 3-4 ఏళ్ళు ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు చచ్చారే, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ముందు ఆల్బం పెడతాం, ముందు ఆల్బం పెట్టి ఓపెన్ చేస్తాం, వాడు సరే మోమాటానికి వీళ్ళు ఏదో కాఫీ ఇచ్చారు కదా అని చూడడం మొదలెడతాడు. మొదటి 3-4 ఫోటోల వరకు ఓకే, అందులో మనము మన ఆవిడే కనిపిస్తాం, అంతవరకు ప్రాబ్లం లేదు. తర్వాత మన ఆవిడ 3 అక్కగారి తమ్ముడు, వాడెవడో తెలియదు, వాడి గురించి మనం చెబుతూ ఉంటాం, మధ్యలో మనకి డౌట్ వచ్చిన డాగ్ మన పెళ్ళని పిలిచి వీడెవడని, బాగుందండి వెరీ నైస్, ఎక్కడ జరిగింది పెళ్ళి, ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసింది, ఫ్లవర్ డెకరేషన్ ఎవరికి ఇచ్చారండి, ఫోటోలు ఎవరు తీశారు, ఎన్నాళ్ళు పట్టిందండి రావడానికి, ఆల్బమ్ ఏ క్వాలిటీతో చేయించారు, ఇంక ఇలాంటి క్వశ్చన్లు నేను అడుగుతాడు ఇంకేం చేయాలో తెలియక. అలాగా ఇది కూడా నాకు ఇష్టమైన జ్ఞాపకం, ఆయన చెప్పినట్టు సంవత్సరం తర్వాత మేము ఎందుకు చెప్పామని ఆయన ఎలా అంటారు, మేము దీన్ని ఇంకెన్ని సంవత్సరాలైనా దీన్ని, ఇది మా ఆల్బమ్ అండి, మేము చూపిస్తూనే ఉంటాం మీకు, మీరు దీన్ని భరించాల్సిందే, మా ఆడపడుచు 3వ మేనత్తగా 2వ మనవడు గురించి మీరు వినాల్సిందే, ఒకవేళ మేము వదిలినా జెమిని టీవీ వాళ్ళు వదలరు మిమ్మల్ని, ఇది నా మరో అతడు, అందుకని ఈ టార్చర్ ఇది కంటిన్యూ అవుతుంటుంది. అండ్ వీటన్నిటికంటే ముందు ఆడు ఇప్పుడు సునీల్ వచ్చి నా చెవిలో చెప్పింది ఏంటంటే, రిలీజ్ రోజు ముందు జరిగిన నీ ఇన్సిడెంట్ ఉంది కదా చెప్పని చెప్పాడు నాకు. ఏంటంటే అది రేపు రిలీజ్ అనగా ఈవేళ సాయంత్రం నేను బన్నీ గారు ఒక మీడియా ఈవెంట్ చేసాం, బహుశా మీ అందరి మిత్రులకి గుర్తుండే ఉంటుంది, మనం అందరం దశపల్లా హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని మాట్లాడడం, వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండి అది. అసలు ఎంత బాగా గడిచిందంటే ఆ రోజు, నాకు ఎందుకో తెలియదు ఒక వైబ్ వచ్చేసింది, అందరు కూడా ఒక మూడ్లో ఉన్నాం. అది అయిన తర్వాత బన్నీ గారిని నా ఇంటి దగ్గర దింపడానికి వెళ్తే నాకు
ఏమంటారు దాన్ని బన్ అరవింద్ గారు చెప్పారు, ఇప్పుడే సింగపూర్లో షో అయిందంట సినిమా చాలా బాగుందన్నాను. ఇంకా నేను అక్కడే కూర్చుని పోయాను, వాళ్ళ ఆవిడ నాకు ఉప్మా పెట్టారు ఆవిడకి, అలా ఆవిడ ఉప్పు తిని ఆయన పెట్టిన ఉప్మా తిని రాత్రి ఒక 1 గంట 2 గంటల వరకు అక్కడే కూర్చున్నప్పుడు వెళ్ళాం అనమాట. సో ఇది ఎందుకు చెప్పాలంటే మీడియా కూడా దీని ఏదో వాళ్ళ సొంత సినిమాలాగా నిజంగా ఎంతలాగా దీన్ని జనంలోకి తీసుకెళ్లారంటే ఏ ప్లాట్ఫామ్ మీద ఇది వేసినా సరే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇది మామూలుగా అందరూ అన్ని సందర్భాల్లో చెప్పే మాట కానీ సంవత్సరం తర్వాత నాకు చెప్పాల్సిన అవసరం లేదుగా. సో నా నిజాయితీని మీరు గుర్తించాలి. సో ఇంకా మా పెళ్లి ఆల్బమ్ని మీరు మరిన్నిసార్లు మళ్ళీ చూడాలి. మేము వచ్చిన ఇదిగో బన్ని, ఇదేమో పూజ హెగ్డే, ఇది సముద్రకని గారు, ఇదేమో ఇది తమన్ ఎక్కడున్నాడు లేడా ఆగని చూపిస్తాను మీకు వర్కింగ్ స్టిల్స్ అని తమన్. ఇది అయిపోయిన తర్వాత వినోద్ గారు, ప్రకాష్ గారు, ఎడిటర్ నవీన్ నూలి, ఇంకా అవదండి ఇది పీడి ప్రసాద్ గారు. పీడి ప్రసాద్ గారు వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉండే ఆయన, వంశీ వాళ్ళ ఫ్రెండు, రాజమండ్రిలో థియేటర్ ఓనర్. ఈ ఆల్బం మీకు ఆగదు సార్ ఇది. సో దీన్ని మీరు అనంతంగా భరించాలని, అది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి ఆనందాన్ని మీరు మరింత పొందాలని, మీ అందరికీ మీ అందరి తాలూకు ప్రయాణంలో నేను కూడా ఒక భాగం అయినందుకు, మీరందరూ గుర్తుపెట్టుకునే సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఎంతో ఆనందిస్తూ, కొంచెం గర్విస్తూ, కొద్దిగా సిగ్గుపడుతూ, వినయంతో నమస్కారం.